కన్నూర్ స్క్వాడ్. విలక్షణ నటుడు మెగాస్టార్ మమ్ముట్టి తన సొంత కంపెనీ అయిన మమ్ముట్టి కంపెనీపై విలక్షణమైన సినిమాలు మాత్రమే నిర్మిస్తూ ఉంటారు. అటువంటి కోవకు చెందిందే ఈ కన్నూర్ స్క్వాడ్ కూడా. కన్నూర్ స్క్వాడ్ అనే ఒక స్పెషల్ పోలీస్ టీం. ఆ టీంకి జార్జ్ నాయకుడు. వాళ్ళందరూ పోలీసులు కూడా సాల్వ్ చేయలేని కేసులను సాల్వ్ చేస్తూ ఉంటారు. అయితే ఒక ఇంట్లో కొంతమంది దుండగులు దూరి 5 లక్షల డబ్బే ఉందని తెలుసుకొని ఆ ఇంటి ఓనర్ని చంపేసి, ఆ ఇంటి ఓనర్ కూతురు గర్భవతి అని తెలిసినా కూడా ఆమెను దారుణంగా రేప్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టుకోవడం కోసం పోలీసులు 10 రోజులు గడువిస్తారు కన్నూర్ స్క్వాడ్కి. ఆ 10 రోజుల్లో వాళ్ళ హంతకుల్ని ఎలా పట్టుకున్నారన్నదే సినిమా. ఆర్డర్ వేసిన 10 రోజుల్లో పట్టుకోవాలి. ఆ సమయంలోనే హంతకులు ఎవరో కనుక్కోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్న తరుణంలో దేశం వదిలి పారిపోవాలనుకుంటున్న ఆ హంతకులు కన్నూర్ స్క్వాడ్కి చిక్కారా లేదా అన్నది కథ. మమ్ముట్టి నటన ఈ సినిమాకి హైలైట్. ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు. పోలీసులుగా పనిచేస్తున్న పోలీసులు కాని ఈ కన్నూర్ స్క్వాడ్ ఇసుమంతైన గౌరవం ఇవ్వకపోయినా సరే తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. అటువంటి మంచి పోలీస్ పాత్రలో మమ్ముట్టి నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఇక ఇసుక మాఫియా దగ్గర లంచం తీసుకొని మోగా చెవిటిదైన తన కూతురు పెళ్లి చేసిన స్క్వాడ్లోని ఒక పోలీస్ని స్క్వాడ్ మెంబర్స్ మరియు బయట ప్రజలు కూడా తిడతా ఉన్నా సరే తన పని తాను చేసుకుపోయి ఆ కిల్లర్స్ని ఎలా పట్టుకున్నాడన్నది కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరులో ఒకరిని పట్టుకోవడానికి ఈ టీం అంతా వెళ్తారు. అక్కడ సీన్ ఉంటుంది, అదిరిపోతుంది. వీళ్ళందరినీ ఒక గదిలో తాళం వేసి పెట్టి లోపల నిప్పుతో చంపేద్దామని ప్రయత్నిస్తారు. ఆ సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సన్నివేశం చూసిన తర్వాత మనకి కార్తీ నటించిన కాకి సినిమా గుర్తొస్తుంది. అలాగే ఈ సినిమా కథ కొంచెం ఆ కథకి దగ్గర దగ్గరగా పోలి ఉంటుంది. ఈ సినిమాలో పాటలు 1-2 ఉన్నా అంత గొప్పగా ఆకట్టుకో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం క్లబ్లో వచ్చే డిస్కో సాంగ్ టైప్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మలయాళ సినిమాలు, మలయాళ హీరోయిజం సినిమాలు చూసిన వాళ్ళకి ఈ టైప్ మ్యూజిక్లు అలవాటే. ఇది కొంచెం మార్చి ఉంటే బాగుంది. కెమెరా అదిరిపోతుంది. యాక్షన్ సన్నివేశాలు కెమెరామెన్ కూడా ఇన్వాల్వ్ అయ్యి తీసినట్లు అనిపిస్తుంది ఫోటోగ్రఫీ చూస్తే. అసలు దోపిడీ ఎందుకు చేశారన్నది తెలుసుకుంటే మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. పోలీసులు అతి చిన్న గౌరవం కోసం ఇంతలా కష్టపడతారా అనిపిస్తుంది. క్లైమాక్స్లో డీజీపీతో కన్నూర్ స్క్వాడ్ హెడ్ జార్జ్ మాట్లాడే తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఖచ్చితంగా ఈ సినిమాను మిస్ కాకండి. మమ్ముట్టి కంపెనీ నుంచి వచ్చిన మరో హిట్ సినిమా ఇది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?